यादाद्रि भुवनगिरी जिला भीमालिंगम कत्वा दग्गर प्रमादकरंगा प्रवहिस्तोंदी मूसी नदी बुल्लेपल्ली संगम रोड लेवल ब्रिज मीद नुंची भारीगा प्रवहिस्तोंदी मूसी नदी दींतो ई ब्रिज पै नुंची राकपोकलकु अंतरायं एर्पडिंदी। यादाद्री भुवनगिरी जिला भीमालिंगम कत्वा दग्गर प्रमादकरंगा प्रवहिस्तोंदी मूसी नदी बुल्लेपल्ली संगम रोड लेवल ब्रिज मीद नुंची भारीगा प्रवहिस्तोंदी मूसी नदी दींतो ई ब्रिज पै नुंची राकपोकलकु अंतरायं एर्पडिंदी। इक ई अंशंपै मरिन्नि विवरालनु रामकृष्ण अंदिस्तारु। रामकृष्ण चेप्पंडि, यादाद्री भुवनगिरी जिल्लालो मूसी नदी प्रवाहं वल्ल समस्य ఏర్పడినట్టుగా తెలుస్తుంది। బుల్లేపల్లి సంగం రోడ్ లెవెల్ బ్రిడ్జ్ మీద నుంచి భారీగా నీరు ప్రవహిస్తున్న పరిస్థితిని చూస్తున్నాం, వివరాలు ఏంటి? జ్యోతి, యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి ఇది మొత్తం కూడా మూసీ పరివాహక ప్రాంతం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎగువ ప్రాంతం నుంచి మూసీ పరవలు తొక్కుతూ వస్తున్న నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో భీమలింగం కత్వతో పాటుగా సంగం భీమనపల్లి బ్రిడ్జికి సంబంధించి ఈ బ్రిడ్జి మీద కంప్లీట్ గా నీరు అత్యంత ప్రమాదకరంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో అధికారులు పూర్తిగా బ్రిడ్జి మీద నుంచి రాకపోకలు నిలిపివేశారు. ఎట్లాంటి ప్రమాదకర పరిస్థితులు ఏర్పడకుండా, ప్రాణ నష్టం జరగకుండా ఉండే నిమిత్తం పూర్తిగా రాకపోకలు మాత్రం ప్రస్తుతం నిషేధించిన పరిస్థితి. దీంతో ఇరు గ్రామాలకు, అంటే బ్రిడ్జికి ఇటు యువతల వైపు అవతల వైపు ఉన్న గ్రామాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో అయితే వరద ప్రవాహం తగ్గి బ్రిడ్జి మీద నీరు కొంత తగ్గితే తప్ప రాకపోకలకు అనుమతించేది లేదని చెప్పేసి అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. ఇక మరొక పక్కన మూసీకి సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఏ ప్రాంతం నుంచి పెద్ద రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. నేడు ఏలూరు జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ పర్యటన సందర్భంగా